అందరికీ నమస్తే అండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఒకటైతే నిజమండి, మీరు ఏదైతే విన్నారో అదైతే అబద్ధమండి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కదా, అందుకే దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది, చట్టం ఏం చెప్తే నేను దానికి సిద్ధపడి ఉన్నా, ఎందుకంటే నిజం గెలుస్తుందని నమ్మకంతోనే ఉన్నాను. బట్ ఒక్కటండి, మా అన్నయ్య ఎప్పుడు అంటే సొంతనే కాదు, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చానండి. అప్పుడు పరిచయమైన వ్యక్తి అన్నయ్య, సొంత కానీ ఎక్కువ ఒక మాట అనేవాడు, అరే ప్రతి ఒక్కరిని మంచోడని చెప్పొద్దు, ఎందుకంటే నేను నాకు ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడంటే అన్నయ్యకి తెలుసు, నేను చెప్పేవాడిని అన్నయ్య చాలా మంచివాళ్ళని. సో ఒక సంవత్సరం ముందు ఎప్పుడో వైజాగ్లో అన్నాడు, అరే నాతో ఇంకెప్పుడు ఒక వ్యక్తి మంచివాడని మాత్రం చెప్పగన్నాడు, మేబీ నేను అందరిని అలా నమ్మేశానేమో, అందుకోసమే ఈరోజు ఓడిపోయి ఇక్కడున్నా. అంటే ఒక వ్యక్తిని నాకు తెలిసినంతవరకు నమ్మడం కూడా తప్పని నాకు తెలియలే, అందుకే ఈ నిమిషం నా వెనకలు ఎవరు లేరు. ఈ సంఘటన జరగకముందు హ్యాపీగా ఉండేవాడిని నా లైఫ్లో ఫస్ట్ టైం. మొన్న ఉగాది చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నా లాగా 20 సంవత్సరాల కుర్రాడు ఇప్పటికీ హైదరాబాద్లో ఒక 10,000-15,000 పని కోసం కష్టపడుతూ ఉంటాడు. ఒక అబ్బాయి మంచి జాబ్ వచ్చి 20,000 ఉంటాడు, కానీ ఆ ఉగాదికి లాస్ట్ ఇయర్ నుంచి నాకు మంచి జాబ్ వచ్చిందండి. నెలకి నేను యూట్యూబ్లో చేస్తే, నేను ఎంప్లాయ్ అండి, షార్ట్స్ చేస్తే నెలకి 4.5 లక్షలు ఇచ్చేవాళ్ళు, మోజ్లో చేస్తే నెలకి 3.5 లక్షలు ఇచ్చేవారు. ఒక 1,500తో నా జీవితం ఇదే ఇంకా బతకాలనుకుని నేను హైదరాబాద్ వచ్చి నాకు నా 8 ఏళ్ళ కష్టం. మొన్న 20 సంవత్సరాలు ఉండినప్పుడు నెలకి నేను 8 లక్షలు సంపాదిస్తున్నంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. కాకపోతే నేను ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదండి. నేను వైజాగ్ ఉండేటప్పుడు నాకు మోజు నుంచి నెలకి 3.5 లక్షలు వస్తున్నా, నాతో పాటు ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలని నేను ఏమీ రూపొందించుకోకుండా నాలాగే ఒక ఇంట్లో ప్రాబ్లం వచ్చి తను ప్రయత్నించడానికి ఒక సహాయం లేకపోతే, చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే ఏం చేయాలో తెలియక ఒక చిన్న జాబ్లో చేస్తున్న నా మిత్రులు కొంతమందిని నేను ఒక టీమ్గా పెట్టుకుని నాకు వస్తున్న శాలరీతో వాళ్ళకి ఇస్తూ, ఎందుకంటే 20 సంవత్సరాల అబ్బాయి ఒక రోడ్డు మీద వెళ్తున్నాడంటే అంటారు 20 సంవత్సరాలు వచ్చి నువ్వేం పని చేయట్లేదని. నేను పని చేద్దామని 8 సంవత్సరాల ముందు వచ్చానండి హైదరాబాద్. సో ఆ పని చేస్తూ కష్టం తెలిసి, ఎదుటివాడి కష్టం తెలిసి, పని లేకపోతే ఎలా ఉంటుంది, ఆ రూపాయి లేకపోతే ఎలా ఉంటుంది అని తెలిసి నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించకుండా నాకు వచ్చిన పనిని వాళ్ళకిచ్చి పని నేర్పిస్తూ అలా చూసుకున్నానండి. పని బాగా చేయలేదు అంతే కదా, యజమాని పని చేయకపోతే మందలిస్తాడు, లేదంటే పనులను తీస్తాడు. చాలాసార్లు మందలించాను, పని తీసేసాను, అయినా సరే నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు. మళ్ళీ నా జాబ్ నాకు ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకొక షో పని మీద హైదరాబాద్ వచ్చాను. అప్పటికే నాకు ఇంకో జాబ్ కూడా వచ్చింది యూట్యూబ్లో. అప్పటికి నా కిందటి సంవత్సరంకి అదే జనవరికి ఆ టైంకి నా సంపద నెలకి 8 లక్షలండి, ఓన్లీ జాబ్స్ మీద, ఏం లేదు, జస్ట్ 2 చిన్న వీడియోలు 2 పెడితే సరిపోద్ది. కానీ అప్పటికి కూడా నేను రూపాయి వెనక వేసుకోలే. ఒకటి ఎక్కడో విన్నానండి, ఒక కంపెనీ కానీలో ఒక బాస్కి కానీ, ఆ కంపెనీ ఒక యాజమాన్యానికి కానీ ఏదైనా అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వర్కర్స్కి పని ఉండదు. ఇప్పుడు నాకు 90 రోజులు ఏం జరిగిందో నాకు తెలుసండి, నన్ను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, నేను నమ్మిన వాళ్ళకి తెలుసు.
సో ఇప్పుడు వాళ్ళకి పని లేదు. దాంట్లో ఒక కుర్రాడు కాలేజ్ చదువుదామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించి నా దగ్గర పనిచేస్తే ఇక్కడ చదవడానికి వచ్చి ఉంటారు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు నన్ను నమ్మి నా టీంలో ఉండవచ్చు. ఒక 35 ఏళ్ళు ఒక 2 పిల్లలున్న ఒక వ్యక్తి తన ప్రొఫెషన్ ఇదే అనుకొని ఒక పనికి నా దగ్గర ఉండొచ్చు. అంటే నా ఒక పని, నాకు పని లేకపోవడం, నాకు పని ఉందండి, ఆ పనికి జీతం అనేది ఆగిపోవడం, వాళ్ళతో పాటు ఒక ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను ఫీల్ అయింది కూడా నా జాబ్ పోయిందని అండి. నా జాబ్స్ పోయి ఎందుకు పోయా కూడా నాకు తెలియదు. ఇంకొకటి, నేను లోపల ఉండేటప్పుడు అండి, అది మా అమ్మ కష్టం, నా కష్టం. నేను ఎప్పుడు నా అకౌంట్లో అంత డబ్బులు కూడా ఉంచుకోను, ఎందుకంటే వస్తే ఒక కెమెరా కొనేసుకుంటాను, మీరు చూసే ఉంటారు, లేదా ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటాను, లేకపోతే ఈ లెన్స్ కొనుక్కుంటాను, ఒక ఇల్లు నీట్గా ఉంచుకుంటాను, అంతే తప్ప ఇంకేం లేదు. అలాంటిది మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బులు కూడా, మా అమ్మ 15 సంవత్సరాల కష్టం, అంటే 15 సంవత్సరాల నుంచి నన్ను చదివించుకోలేక తనకి బిల్లులు అవ్వక ఒక హై స్కూల్లో జామి హై స్కూల్ అటెండర్ చేస్తున్న మా అమ్మ నెలకి 2400తో ప్రతీ నెల తనకి బిల్లులు అవుతాయేమోనని చెప్పి నేను కొంచెం బాగా చదివానండి. నేను మక్కువలు 7వ తరగతి చదువుతున్నప్పుడు 525 మార్కులు పబ్లిక్ పరీక్షలు అండి, సార్లందరూ మెచ్చేవాళ్ళు. అప్పుడు సోషల్ సార్ ఒకటి అన్నారు, లేపి ఏమవుతామంటే నేను లాయర్ అవుతానన్నాండి. నాకు తెలీదు, మేబీ అనేసాను ఎందుకో, ఆ ముందుడేదో సినిమా చూసుంటానో, లేకపోతే నాకు ఎందుకు గుర్తొచ్చిందో. అయిపోయింది ఆ నిమిషం, ఆ తర్వాత అయిపోయింది. 8వ తరగతిలో నేను పారిపోయి వచ్చానండి, అది నాకు తెలిసి ఎందుకో కారణం. మళ్ళీ కొత్త వయసులో బాగానే చదివాను, టీచర్లు బాగా ప్రోత్సహించారు, మా పెద్దమ్మ దగ్గర పని చేసుకుంటూ బాగానే ఉన్నా. 10th కూడా బాగానే చదివానండి, 513 మార్కులు వచ్చాయి, పబ్లిక్ పరీక్షలు రాశాను. ఆ తర్వాత నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి, చదువుదాం అనుకున్నా చదవలేకపోయాను. 3 సార్లు కాలేజ్ జాయిన్ అయ్యా, ఒక ప్రైవేట్ కాలేజ్ చదవాలని నాకు ఆశ. మా అమ్మని ప్రతి సంవత్సరం అడిగాను, అమ్మ చదువుతానంటే చదువు అనేది, జాయిన్ అవ్వడం, అడ్మిషన్ ఫీజు 500 కట్టడం, 3 నెలల తర్వాత ఒరిజినల్స్ అడిగితే ముందు కాలేజ్ జాయిన్ అయిన దగ్గర ఆ ఒరిజినల్స్ తెచ్చుకోలేక డబ్బులు కూడా లేవు, ఇక్కడ కట్టడానికి లేవు, ఇంకా అన్ని అంశాలు. నేను ఒక మా ఒకటి అడిగితే ఎదుటి వ్యక్తి దగ్గర లేకపోతే ఎక్కడ బాధపడిపోతారని మా అమ్మ దగ్గర నేను, అమ్మ ఇంక నేను చదువుతానని అడగడం మానేసి నా సంపద నేనే చేసుకుందామని 2014లో నేను హైదరాబాద్ వచ్చానండి. దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అండి కష్టపడ్డాను, 1500తో వచ్చాను. నా ఫేస్బుక్లో స్టాటస్ కూడా ఉంటుంది. అలాంటిది ఎంతో కష్టపడి నాకు నచ్చిన పని నేను చేయాలి, అందరిలో నేను ఒకడు ఉండాలి, నేను ఒక 10 మందికి ఒక హెల్ప్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నన్ను నమ్ముకునేవాడిని అండి. అలాంటిది ఈరోజు నాది జాబ్ లేవు. నన్ను నేను జైల్లో ఉండేటప్పుడు నా అకౌంట్ నుంచి నేను నమ్మిన వ్యక్తులు ఒక అకౌంట్ నుంచి 7.5 లక్షలు, ఇంకొక అకౌంట్ నుంచి, ఏదైతే నా జాబ్ పోయిందో నేను లోపల ఉండేటప్పుడు నా కంపెనీకి కాల్ చేసి కూడా నా యొక్క జీతం, యూట్యూబ్ జీతం ఏదైతే ఉందో 4.5 లక్షలు, అవి కూడా నేను పాస్వర్డ్ చెప్పకపోయినా మరి నమ్మిన వ్యక్తుల్లో ఎవరు అతనికి హెల్ప్ చేసి పాస్వర్డ్ చెప్పారో మరి అదొక 4.5 లక్షలు తీసేశారండి. 7.5 లక్షలు 4.5 లక్షలు. మా అమ్మకు అదే చెప్పాను, అమ్మ అంటే బయటకు వచ్చేంతవరకు నమ్మిందండి మనుషులు, అమ్మ అంటే పోనీ నాన్న అంతే అలాగే వదిలేసుకున్నాను. అందుకే ఫస్ట్ టైం నేను కొన్న పోలియో కార్ వ్యక్తి నాకు 2.5 లక్షలు ఇవ్వాలి, సారీ 194,000 ఇవ్వాలి. ఇప్పటికీ తను నేను కాల్ చేశాను, తనకి ఇబ్బందులు ఉన్నాయన్నాడు, నా ఇబ్బందులు ఆలోచించి ఇంకా అడగలేదు. అంటే ఒక వ్యక్తికి నేను అడగలేనండి నమ్మడం తప్ప. సో ఆ వ్యక్తి కూడా నన్ను నమ్మాడు, తనకి ఒక కుటుంబం ఉంది, ఒక చిన్న పాప ఉంది, ఇంకా ఆ విషయం గురించి అడగట్లే. బట్ ఏదైనా ఈరోజైతే నేను ఒక్కడే ఉన్నానండి, నాతో నేను, నేను ఏదైనా మళ్ళీ నా పని నేను చేసుకోవాలి. నాకు జాబ్స్ పోయాయని, ఒక నింద వచ్చిందని, ఒకళ్ళు ఇలా అన్నారని బాధ ఉంటుందండి, కానీ బాధపడుతున్న పని ఆపేయలేను కదా. నాకు వచ్చినది ఒకటే, ఏదైనా ఆలోచన వస్తే
వీడియో చేయడం. నా ఆశలు చాలా పెద్దగా ఉండేవండి, అందుకే 2 సంవత్సరాల నుంచి నేను తెలుగులో వీడియో చేయడం మానేశాను. మీరు గమనించరలేదు, వచ్చిరాని ఇంగ్లీష్లో చేస్తా, ఎందుకంటే నా ఆలోచన చాలా పెద్దగా ఉండేవండి. అమెరికా గాట్ టాలెంట్ లాంటి ఒక ఇంగ్లీష్ షోలో రావాలంటే, అక్కడికి వెళ్ళాలంటే అందరికి అర్థమైన భాష చేయాలి, అదొక ఇంగ్లీష్ అయి ఉండాలి. నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మీడియం విద్యార్థిని. అలాంటిది ఆ ఆలోచన మనం ఇప్పుడు ప్రయత్నించలేము. గత 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ నచ్చే నాకు ఇప్పుడు యూట్యూబ్లో కానీ మోజ్లో కానీ నెలకు నాకు 8 లక్షలు ఇస్తున్నానన్న నేను చేస్తున్న ఇంగ్లీష్ వీడియోలనండి. అప్పుడు అనుకున్నాను నేను గెలిచాను, అంటే నా మొదలిది, నా మొదలు నేను గెలిచాను అనుకున్నా. కానీ ఇప్పుడు నేను గెలిచాను, నా వీడియోస్కి అంతే రీచ్ ఉంది. ఎందుకు చూస్తున్నారో మీకు తెలుసు, కామెంట్లు ఏం పెడుతున్నారో మీకు తెలుసు. కానీ ఏదైనా పని ఒకటే చేసుకోగలండి. జరిగింది నిజంగా నిజమైతే, నేను నిజంగా తప్పు చేస్తే ఆ నిమిషమే నన్ను నేను శిక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. ఆ కోర్టు ఏది చెప్తే దాన్ని నేను లొంగడానికి సిద్ధంగా ఉన్నానండి. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఆశ ఉన్నాను. నిన్న ఒక పోస్ట్ చూశానండి, నేను అప్పుడు 2017లో ఫండ్ బకెట్ చేసేటప్పుడు మధుర నగర్ దగ్గర నుంచి మన శ్రీనగర్ కోన్లీ మా ఆఫీస్కి వెళ్ళడానికి ఒక ఆటోకి 20 రూపాయలు అయ్యేదండి. కానీ నేను నడుచుకుని వెళ్ళే దారిలో ఒక అవ్వ కనబడింది. అంటే నేను ఎప్పుడు ఇక అక్కడికి సాయం చేస్తే నేను అక్కడికి చెప్పుకోలేదండి, నా మనసుకి తెలుసు. మీరు నిజంగా నన్ను నా మొదటి నుంచి నన్ను మీరు ఫాలో అయ్యి ఉంటే ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా మొదలేంటో, నా ప్రతీది ఉంటుందండి. ఎవరైనా ఒకరు కనబడితే వాళ్ళతో ఫోటో దిగి సాయం చేసేవాడిని, అంటే నాకు పరిచయం అయిన తర్వాత నేను ఫోటో పెట్టేవాడిని. అంటే ప్రతిరోజు అవ్వతో కలిసి అవ్వా బాగున్నావు అంటే బాగున్నాను బిడ్డ అనే ఒక పరిచయం. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగానండి. అమ్మ ప్రేమ అంటే ఇష్టం మీకు తెలుసలేదు, నా వీడియోలో తెలుస్తుంది. చుట్టూ మనుషులు లేరు, సో ఇప్పుడు ఒంటరిగానున్నా, నాతో నేనున్నా, నా నిజం నాతో ఉంది. నా పని నేను చేయడమే. బట్ ఏదైతే ఒక నెగిటివ్ వైబ్రేషన్ మీరు విన్నారో దాని నుంచి, మీరు విన్నది అలానే ఉంటుంది, నేను చెప్పింది ఇది నాది. ఒకసారి నా మాటలు మళ్ళీ వినండి, నేనేమనట్లే, నా పని నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకునివ్వండి. నా వీడియోస్ నచ్చితే బాగుందని పెట్టండి, నచ్చకపోతే నా మెసేజ్ పెట్టండి ఇన్బాక్స్లో బాగాలేదని. ఎందుకంటే ఒక వీడియో బాగుందంటే నాకు ఒక ఆనందం, బాగాలేదు నాకు సొంతంగా చెప్పుంటే ఓకే ఏం బాగాలేదని నేను చెప్తాను, బాగుంటే అలా చెప్పండి. అంతే అండి, ఇంకా జాబ్లన్నీ పోయాయి, నాకున్న ఒక ప్లాట్ఫామ్ ఇది ఒకటే, అందరు అడిగినట్టే నేను చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ నేను మొదటి నుంచి మొదలు పెడుతున్నా, ఈ కొత్త జీవితం మొదటి నుంచి మొదలు పెడుతున్నా. మొన్న అనుకుంటే పర్వాలేదు, నాకు జీతం వస్తుంది కాబట్టి ఈ వీడియో ఫ్లాప్ అయినా నెక్స్ట్ వీడియో ఫ్లాప్ అయినా మళ్ళీ నాకు ఒక అవకాశం ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రతిదీ దాని నుంచి రూపాయి ఇస్తున్నా, 10 రూపాయి ఇస్తున్నా. మీ అందరు తెలిసే ఉంటుంది యూట్యూబర్లు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఇన్కమ్ రావట్లేదని చాలా వీడియోలు పెట్టారు, అది నిజమేనండి. సో నాకు ఇంక ఇది మొదలే, నన్ను నమ్మి నేనే ఉన్నానండి. సో నిజమేంటో నాకు తెలుసు, ఆ నిజం మీద అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, వీళ్ళైతే షేర్ చేయండి, ఒక 10 మందికి తెలిసి చెప్పినట్టు అవుతారు. సబ్స్క్రైబ్ చేయండి, అంటే గంట సౌండ్ ఎలా ఉండాలంటే చాలా గట్టిగా వినబడాలి. గుడిలో కొడతారు కదా గంట, అంటే దేవుడి దగ్గరికి నేను వచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారండి, నాకు నిజంగా తెలియదు. కానీ ఒక ఆ యొక్క వైబ్రేషన్లో ఒక పాజిటివ్నెస్ ఉందండి. గుడికి మనం స్నానం చేసి వెళ్తాం, నేను కెమెరా ముందుకి ఎప్పుడు స్నానం చేసి వస్తానండి. అయితే నా యూట్యూబ్ ఛానల్ ఇది అవుతుంది తప్ప నాకు ఇంకేం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాట అవుతుంది. సో నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే, నేను కామెడీ చేసి చూడాలనుకుంటే కంట కొట్టండి. బట్ దయచేసి కామెంట్ మాత్రం పాజిటివ్ అయితేనే పెట్టండి. ఆల్రెడీ నెగిటివ్ చూసి మోసపోయి మనుషుల్ని కోల్పోయి జీవితం కోల్పోయి ప్రేమ కోల్పోయి జాబ్ కోల్పోయి మోసపోయి నిజంగా నిలబడుతున్నానండి. మీరు పెట్టే కామెంట్ నాకు ఎలా ఉండాలంటే, మీ కామెంట్ చూస్తే మీరున్నారా అనిపించాలండి.
ఇంత పోయి ఇన్ని పోయి మళ్ళీ మీ కామెంట్ చూస్తే నేను ఆపుకోవచ్చండి కామెంట్లు, కానీ ఆపను. అంటే మీరు ఎప్పుడు నన్ను ఒక నెగిటివ్గానే చూశారు, ఎందుకంటే ఇప్పుడు నాకు దెబ్బ తగలేదు, అందుకే నేను ఒక దగ్గర మాట్లాడుతున్నానంటే నాకు తెలుసు, అందుకే మాట్లాడేవాడిని. అది మీరు యాటిట్యూడ్ అన్నారేమో నాకు తెలియదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను హైదరాబాద్ రావడానికి కారణం నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసండి. ఒక మా టీవీలో షో వచ్చిందని వచ్చానండి, ఆ షో కూడా నేనే వదులుకున్నానండి. ఎందుకంటే నాకు ఒక నా టార్గెట్స్కి, అంటే నేను పెట్టుకున్న గోల్స్ అండి, మళ్ళీ టార్గెట్స్ అంటే ఒక ఇది అనుకుంటాను, నేను పెట్టుకున్న గోల్స్కి నాకు ఈ జాబ్ బాగుంది, యూట్యూబ్లో మోస్ట్లీ జాబ్ బాగుంది, నాకు ఈ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ పెట్టుకుంటే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలనని. అది చేసుకుంటూ మా టీవీ చేసుకుంటే నాకు దీనికి టైం వచ్చేది కాదు, కొన్ని కొన్నిసార్లు నా నెల ఆఖరి జీతం కొంచెం లేట్ అయిపోయేది, ఇది నేను జాబ్లో. అందుకని నేను చెప్పేసుకున్నా కొన్ని ఎపిసోడ్లు చేసిన తర్వాత, అన్న నా వల్ల అవ్వట్లేదు అంత ఎక్కువ టైం, మా డైరెక్టర్ గారు చెప్పాను అవ్వట్లేదని వదిలేసుకున్నానండి. అంటే నాకు నచ్చిన పని కోసం కొన్ని కొన్నిసార్లు కొన్ని వదిలేసుకుంటా, అందుకని ఒక మంచి షో వదిలేసుకున్నాను. ఈరోజు అలాంటి షోలు కొన్ని నీ లోపల ఉండేప్పుడు టెలికాస్ట్ అయ్యాయి, ఆ షోలు కూడా పోయాయండి. నేను పోయిన దాని గురించి ఎప్పుడు బాధపడనండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నీ కోల్పోయి వచ్చా, అమ్మ నాన్న ప్రేమ లేదు, ఇంట్లోంచి పారిపోయి వచ్చా, ఇంకేముంటుందండి. ఒక పని కావాలనుకున్నాను, నాతో పాటు పని చేయాలనుకున్న మనుషులు కావాలనుకున్నాను, మనుషులే మోసం చేశారండి. నేను మిమ్మల్ని ఎవరిని అనట్లేదండి, మీరు విన్నది అది, మీరు అలా విన్నారు, ఇది నేను చెప్తున్నాను కదా, నా జీవితం గురించి నేను చెప్తున్నాను కదా, ఇది మీరు వినండి. ఏంటది ఇన్స్టాగ్రామ్లో అందరూ అన్ఫాలో కొట్టేశారు, ఇంకా అకౌంట్ మీద రిపోర్ట్ కూడా కొట్టమంటున్నారు. నా పనండి, నన్ను కొట్టండి, నేను భరిస్తా, నా పనిని కొట్టకండి. నన్ను అమ్ముకొని ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు కదా, ఒక నెల మా అమ్మకి జీతం అయిందా, నా కొడుకు అక్కడ ఉన్నాడని నన్ను అడిగేది, ఒక మిత్రుడికి సాయం కావాలన్నా నా మిత్రుడు హైదరాబాద్లో ఒక మంచి జాబ్లో ఉన్నాడు, ఒక షోలో ఉన్నాడు, ఒక మనకి అలా అవసరమండి. నేను శివుడికి ఒకటే అనేవాడిని, శివ ఎవరైనా సాయం అడిగితే నేను తప్పకుండా చేస్తాను, ఎందుకంటే నేను ఒక్కటి చెప్తున్నానండి, నేను చేసిన సాయం ఎవరికీ చెప్పుకోలే. నా దగ్గర పవన్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి నా టీంలో ఉంటాడండి, నా మొదటి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన వ్యక్తి పవన్ సాయి. 2016లో మధుర నగర్ వెల్లంకి ఫుడ్స్ దగ్గర నాకు స్వీట్లు తెచ్చాడండి, అప్పుడు తను చెప్పాడు అన్న నీ ఫ్యాన్ అకౌంట్ అని. ఆ వ్యక్తి ఈరోజు నా టీంలో ఉన్నాడండి పవన్ అని, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి లేడు, తను అవసరం, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదండి, ఎంత పెద్ద జబ్బంటే తనకి క్యాన్సర్ అండి. నేను అందరిలాగే ఈ పవన్కి బాగాలేదు క్యాన్సర్ అంట హెల్ప్ చేయాలంటే మీరు చేస్తారండి, ఎందుకంటే అలానే ఒక చిన్న అమ్మాయికి ఒక హాస్పిటల్లో వైజాగ్లో బాగోకపోతే మీరు హెల్ప్ చేశారండి. వాళ్ళ అమ్మగారు నాకు ఇప్పటికీ వాళ్ళ పాప ఫోటోలు అప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. అలాగే ఒక పవన్కి నాకు వస్తున్న దాంట్లోనే పవన్ నా దగ్గర ఉండు చాలా బాగుండుతాడండి, అప్పుడప్పుడు ఉండేవాడు, అంటే హెల్త్ బాగాలేదు రెస్ట్ తీసుకో, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు, వీళ్ళైతే నాతో రా నాతో ఉండేవాడండి. తనకి నెలకి 26,000 అవుతుందండి మెడిసిన్స్కే, ఆపరేషన్ కూడా ఒక 1 సంవత్సరం తర్వాత చేస్తామన్నారండి, 2.5 లక్షలు అవుతుంది. బెంగళూరు వెళ్ళాడండి అప్పుడు హెల్ప్ చేశా, ప్రతి నెల నేను ఇస్తున్నానండి. అంటే నేను చేసిన హెల్ప్ ఎవరికి చెప్పుకోనండి, చెప్పుకోకపోవడమే, అంటే నేను చేస్తున్న మంచిని కూడా చెప్పుకోలేదండి. శ్రీకాకుళంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారండి బాలు, తను అసిస్టెంట్ డైరెక్టర్, ఈ మధ్యనే లాక్డౌన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, జాబులు పోయాయి, లాక్డౌన్లో పని చేసుకోలేపర పని లేదు, వాళ్ళ ఆవిడికి షుగర్ అండి, వాళ్ళ ఆవిడ మెడిసిన్స్కి నేను హెల్ప్ చేశాను, అది నాకు తెలుసండి, ఆ వ్యక్తికి తెలుసండి. అంటే నేను ఎప్పుడు చెప్పుకోలే, నేను పెట్టొచ్చు, అంటే నాకున్నది నా చుట్టుపక్కల తెలిస్తే చాలు, నా పని అందరికీ తెలిస్తే చాలు, నా పని మాత్రమే చెప్పుకునేవాడిని. ఇప్పుడు నా పనినే మీరు కొట్టేశారండి, పని కాదు పని వాళ్ళు వచ్చే జీతం పర్వాలేదు, కానీ ఇప్పటి నుంచి నా పనిని నొప్పి పెట్టే పనులు ఏం చేయకండి, కొట్టండి నన్ను కొట్టండి. నిజంగా నేను తప్పు చేస్తే శిక్షించడానికి రెడీగా ఉన్నా, ఆ కోర్టు ఏం చెప్తే దానికి నేను అమలులో ఉంటాను, అంతేనండి ఇంకేం లేదు. నా ప్రయాణం మళ్ళీ నా అలానే మొదలు పెడుతున్నా, మీకు అది కొత్తగా ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కాబట్టి, నా ప్రయాణం నాకు కొత్త ఎందుకంటే నేను ఇంతమందిని కోల్పోలేదు, ఇన్ని ఒకేసారి కోల్పోలేదు, 20 సంవత్సరాల నుంచి పడిన నా కష్టం వేరు,
మన 90 రోజులు పడిన కష్టం మొత్తం పోయిందండి. అది కొంచెం కష్టంగా ఉంది, కానీ బతకడం నేను ఉన్నాను కదా చాలు. ఉన్నారండి, నేను బయటకు వచ్చిన తర్వాత 5 మనుషుల్ని చూశాను. నాకు ఇప్పుడు ఒక్కొక్కరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనుషుల్లా. నా కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న ఒక వ్యక్తి, ఆ లైట్ పెట్టడానికి ఉన్న వ్యక్తి, ఇద్దరు ఉన్నారండి ప్రజెంట్. అంటే నా చుట్టూ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. పెరుగుతున్న నమ్మకం ఉంది, అంతేనండి. ఎప్పటిలా నేను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.